usted, titulado, Ipuriki Final Goal Foundation in Accra, Mukwai Vela, Voters in the Muduvela, Yenvigundala, Pulling Boots tonight. Muduvela, Yenvigundala, Pulling Boots Randevela, Aigundala, Mukwaina, Locations tonight. Tarwata, E. Elections low, Pony. ఉత్తరమైన విషయాలు అంశాలు మనం ఒక్కసారి చూడబోతున్నాం. దీంట్లో ప్రధానంగా వివిప్యాట్ అంటే ఓటర్ ఆడిటర్ ట్రయల్స్. సో అంటే ఒక వ్యక్తి ఓటు వేసినాక అని వేసినటువంటి ఓటు కరెక్ట్గా అక్కడ మిషన్లో నమోదైందా లేదా చూసుకునే ఒక అవకాశం వివిప్యాట్ ద్వారా కలిగిస్తున్నాం. అంటే ఇది వేరే చోట ఇప్పుడు ఎన్నిక జరిగినటువంటి చోట ఇదంతా ఇప్పుడు చేశారు. మన దగ్గర మన జిల్లాలో ఇది మొత్తసారి అంటే ఇప్పుడు మొత్తము అన్ని బూస్ట్ వివిప్యాట్ పెట్టడం జరుగుతూ ఉంది. దానికి రావాల్సినటువంటి ఈవీఎంలు వివిప్యాట్ అనేవి వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్లో వచ్చేసిచ్చినటువంటి సూచన భాగంగా ఈవీఎం గురించి వివిప్యాట్ గురించి సుదీర్ఘంగా అందరికీ అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది. గ్రామ గ్రామానికి వెళ్ళి కనీసం 2 సార్లు వెళ్ళి దీని గురించి అవగాహన ఇస్తాం. ఎందుకంటే ఇది మొదటిది ఇక్కడి నుంచి టీపీ వాళ్ళకి ప్రతి ప్రెస్ మీట్ డేట్ నంబర్ని చేస్తూ ఇక్కడ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అనేది అట్లా తీసుకురావాలి. నోటిఫికేషన్ ఏంటంటే నిన్న మొన్న 2 రోజులు ఎలక్షన్ కమిషన్ మొత్తం బృందం విజయవాడకి రావడం జరిగింది. అమరావతికి మరి విజయవాడలో మన రాష్ట్ర సీఎం మరియు కలెక్టర్ ఎస్పీలు డిఐజీలు ఐజీలు అందరితో ఎలక్షన్ కమిషన్ చాలా డీటెయిల్డ్ రివ్యూ చేయడం జరిగింది. మరి అనేక అంశాలపైన చాలా సూచనలు చేయడం జరిగింది. వాటి గురించి ఇందు ద్వారా ప్రజలకి అదేవిధంగా రాజకీయ పక్షాలకి తెలియచేయాలన్న ఉద్దేశంతో అదేవిధంగా ఎన్నికల మూడుకి నుంచి నుంచిగా వచ్చాము అనేటటువంటి అధికారులు ఈ కన్నికల ఏర్పాట్లు ఒక మూడు నుంచి వచ్చారని చెప్పడానికి అందరినీ కూడా కోరడం జరిగింది. అండ్ ఫేర్ ఎలక్షన్స్ చేయాలనేటటువంటిది కమిషన్ సూచన. మరి ఈ ఒక్క విషయంలో చిత్తూరు జిల్లాలో అత్యంత నిష్పక్షపాతంగా దేశంలోనే ఒక ఆదర్శంగా ఉండే విధంగా ఎలక్షన్ నిర్వహించాలని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. కొన్ని తప్పు కల్పనలు రూమర్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ కాదు. ఈవీఎం ద్వారా అత్యంత నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎలక్షన్స్ జరుగుతాయి. మరి ఈవీఎంస్ ఏ విధంగా పనిచేస్తాయనేది ప్రజలు ప్రతి ఒక్కరు చూడాలనే ఉద్దేశంలో వాళ్ళ మనసులో ఏమైనా సందేహ సంశయాలు ఉంటే అవి దూరం చేయాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామానికి కూడా రాబోయే వారం రోజుల్లో తీసుకెళ్ళి
డెమాన్స్ట్రేషన్లు ఇంకా ముక్కగా జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్లో రెండో నూతనమైనటువంటి అంశం అంటే పాత ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఈసారి ఏమైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో, అంటే వికలాంగులు అని చెప్తాను, ఇప్పుడు విభిన్న ప్రతిభావంతులు చెప్తాను, వాళ్ళకి విశేషంగా వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటర్ లిస్టులో మార్క్ చేసుకుని వాళ్ళు ఓటు వచ్చి వేసే విధంగా కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా పోలింగ్ బూత్లో క్రియేట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ర్యాంప్స్ ఇవన్నీ అవసరం, అంటే ప్రతి గ్రామం ప్రతి బూత్లో కూడా ట్రైసైకల్స్ ఏర్పాటు చేయడం, వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం, సో ఇవన్నీ చేయాలి. అదేవిధంగా కొన్ని బూత్స్ ప్రజల్లో మంచి ఒక అవగాహన కల్పిస్తాయి, కొన్ని బూత్స్ కేవలం ఈ విభిన్న ప్రతిభావంతుల అధికారంతోనే ఓటర్స్ కాదు విభిన్న ప్రతిభావంతుల అధికారంతోనే కొన్ని బూత్స్ని మనం ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడో నూతనమైనటువంటి అంశము 1950 ఈ కాల్ సెంటర్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అయితే రోజుకి 50-60 కాల్స్ వస్తున్నాయి. దీని గురించి ప్రతి ఒక్క గ్రామంలో కూడా పోస్టర్స్ని అంటించడం జరుగుతుంది. 1950 గురించి ప్రజల్లో అవగాహన అనేది కల్పించాలి. వాళ్ళకి ఏమాత్రం ఏమైనా డౌట్స్ ఉంటే, సంశయాలు ఉంటే దీనికి కాల్ చేస్తే, 1950 కాల్ చేస్తే మరి ఆ కాలర్లు ఆ ఒక్క కన్సర్న్డ్ పోలింగ్ అధికారి ఎవరైతే తహసీల్దారు లేదంటే ఆరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ని ఆ విషయాన్ని పంపించడం జరిగింది. వాళ్ళు